నానా, అందరూ చెప్తున్నారు నానా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకేంటే నాన్నలా చూసుకునే బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని. అనుకోలేదు నానా, నీకు దూరంగా వెళ్తే 3 ఇయర్సే కదా చదువు పూర్తయిపోతుంది, మన ఇద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నరకం అనిపించింది నాన్న, తిరిగి రాలేని పరిస్థితి. ఇంట్లో చెప్పాను నేను అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని. అందరూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చని ఫ్యామిలీ అంతా అవాయిడ్ చేశారు నాన్న నన్ను. చాలా కష్టాలు పడ్డాను, చదువు ఆగిపోయింది, తినడానికి తిండి లేదు, పిజ్జా సెంటర్లో పనిచేసేనా నేను. కానీ ఇవేమి నాకు పెయిన్ అనిపించలేదు నాన్న, ఎందుకంటే ఇండియాకి వెళ్తే మా నాన్నలా చూసుకునే మీరున్నారు అనుకున్నాను. కానీ ఇక్కడ మీరు ఇంకో ఆడదని పక్కలా ఉన్నావు నాన్న, నన్ను రోడ్లో బజార్దాన్ లెక్క నిలబెట్టేసావు. ఫోర్ అవర్స్ బిఫోరే నాన్న పల్లవికి చెప్పాను మీ నాన్న దగ్గర వెళ్తున్నాను, మీ నాన్నని కౌగిలించుకొని ఏడిస్తే నేను 3 ఇయర్స్ పడిన బాధ అంతా మర్చిపోతాను అని. కానీ నువ్వు నాకు ఇక్కడ లైఫ్ లాంగ్ గుర్తుండే పోయే బాధని చూసావు. ఇది చూడడానికి నాన్న ఇంత దూరం వచ్చింది నేను. నేను ఓకే ఓకే నాన్న, నీ లైఫ్ నీ ఇష్టం, కానీ నేను ప్రేమించిన హక్కుతో అడుగుతున్నాను నాన్న. నా ఈ 5 ఇయర్స్ జర్నీలో నేను వచ్చిన 10 రూపీస్ ఫ్లవర్ కూడా నేను కోరుకోలేదు, తీసుకోలేదు. కానీ ఈరోజు నేను రిటర్న్ గిఫ్ట్ అడుగుతున్నాను నీకు. నేను లైఫ్ లాంగ్ సరిపోయేంత ప్రేమనిచ్చాను, కానీ నాకు నువ్వు బాధనిచ్చావు. ఐ లవ్ యూ అని కొన్ని వేల సార్లు చెప్పాను నీకు, కానీ ఆ హేట్ యూ చెప్పడానికి కూడా ఈ క్షణం నేను ఆలోచిస్తున్నాను నాన్న. వెళ్ళిపోనన్నా, ఐ హేట్ యూ నాన్న, ఐ హేట్ యూ.